ఆపురా నీ ఎక్కాలి ఆపు, అది ఎక్కాలి ఆ మాత్రాలే ఏం చదువుతున్నావు నువ్వు? తప్పుడుగా కూసా మరి అక్బరు నువ్వు ఎవరా బాబు? మర్యాద పట్టి నా పూర్తి పేరు తోటి నిలుగుండ్రి ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచి ముద్ర పేరు నీ పేరు మాత్రం మంచి ముందు కానీ నువ్వు లేవు లేచి నిలబడు. లేచినే సార్. లేచినావా? ఐదెక్కం చదువు అరే పాత ఇంప సామాన్ అమ్మే పాపన్న కొడుకు వచ్చిందా? అయ్యాలా వచ్చిన సార్ వచ్చిన నిలబడు. బండి పప్పు మొత్తాన్ని లేచి నిలబడు నిలబడు. అమ్మవారితో నిల్చున్నా సార్, అమ్మవారితో నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? మూడెక్కలు చదువు. సరే ఇగో మూడెక్క మూడే కదా ఇగో ఇవి మూడెక్క మూడు అంటాం మూడు అంటాం మూడుల తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంప సామాన్ కొంటాం మూడేళ్ళ పదిహేను కొంటాం మూడు నెలల పద్దెనిమిది కొంటాం రేపు డబ్బాలు బీర్ శిషేర్ పాత ఇంప సామాన్ కొంటాం మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం నాలుగు కొంటాం ఐదు కొంటాం ఏడు కొంటాం పాత రేక్ డబ్బాలు బీర్ శిషేర్ కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా, నువ్వు ఎక్కడ చదువుతున్నావా? దంద చేస్తున్నావా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కవద్దే మరి అప్ప పలకాంత మొత్తం ఇంటన్నావు కదా నువ్వు. నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంటో వచ్చిండి. అయ్యాలా వచ్చినా సార్ వచ్చినావా? లేచి నిలబడు. నిలబడ్డా సార్ నిలబడ్డా? నువ్వు పదే ఎక్కువ పదే ఎక్కువ చదువుతా సారు పదే ఎక్కడ కదా సారు. ఇదో చదువుతున్నా ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకు ఉండదా? ఈ పదవి ఎక్కడ లెక్క నాకు. ఇదో చదువుతుంది సార్ పదయక్కం చదువుతున్నది మూర్తి కొడుకు తినార్థి. పదెక్కం పది పది రెండు ఇరవై బాధలు ఉన్నాయి పది ముళ్ళ ముప్పై అదికి తప్పి పది నాలుగు నలభై దీపనగా పదహైదు యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలండి పదహారు నలభై పదిల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త పదిహేను ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడుతులేదని తెలిసింది. పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు పది పదుల వంద మరియు పదకొండు ఎక్కువ పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండు ఇరవై రెండు మూతి మీద తగిలి పదహారు రెండు ముప్పై రెండు పనులు రాలేదని పన్నెండు ఎక్కం పన్నెండు తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను నీ ఎక్కాల కగ్గిలాలుగా అవి ఎక్కాలు అవార్తలు కూసోదు కూసోదు సప్పుడే కూసోదు అంతే అది నీ ఎక్కాల కథ. ఒరే భువనింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒక్కొక్క కళాకారులు గుచ్చెళ్ళు కొడుకు భువనింగలు. వచ్చింది సార్ నిద్రపోతాడు లేపన్నా సార్? లేపుడి వానికి ఎప్పుడు నిద్రలే వానికి ఇల్లు బలి ఒకటే నిద్ర పోతుంది సార్. లేపుడు లేపుడు లేచినవా? ఏడెక్కం చదువురా ఏడెక్కం ఏడెక్కమా సార్? నిన్ననే ఒక్కొక్క కథ చెప్పినా కదా మా గల్లీగా నేను నోరు బొంగు అయింది ఏమనుకోకుంటున్నాను. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు చదువుతున్నా సార్ మరి ఎన్ని ఉండ్రీ అరే రఘునందన అరే బొమ్మలు అల్లవశించాలి వద్దల వారలు హనుమంత బుద్ధి నెక్కిందా గుణించాలి విద్య నెక్కున్నా విధానాలు చదువు నెక్కున్నా సాంపశాలు ఏడు ఎక్కడ ఉన్నా
Yeah.